నమస్కారం, నేను మీ పండిట్ ప్రసాద్. మన దైనందిన జీవితంలో ఎక్కువగా విరివిగా అంటే సాక్షాత్తు దైవస్వరూపంగా భావించే వృక్షాలలో ఉసిరి చెట్టు కూడా ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి లో ఈ ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని హిందూ పురాణాల ద్వారా విష్ణు పురాణం ద్వారా అవగతమవుతుంది. అలాగే ఉసిరి చెట్టుని భూమాతగా హిందువులు ఆరాధిస్తూ ఉంటారు. దరిద్రిని రక్షిస్తుంది కాబట్టి ఈ ఉసిరి చెట్టుని దాత్రీ వృక్షం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఉసిరి చెట్టు సకల మాలవాల్ని రక్షిస్తుంది. శివ కేశవ రూపంగా దీన్ని హిందువులు పూజిస్తారు. అంతేకాకుండా వృద్ధాప్యాన్ని దరిచేరనివని వృక్షాల్లో ఉసిరికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. అలాగే ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో కనీసం 5 ఉసిరి చెట్లు నాటాలని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. కమలా రసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్ సి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే యాపిల్లో కన్నా ఉసిరిలో 3 రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇతర పండ్లతో పోల్చి చూస్తే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నిల్వ పచ్చడి రూపంలో వాడుకున్నా సరే ఉసిరి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఉసిరిలో యాంటీ మైక్రోబియల్ యాంటీ వైరల్ గుణాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. అలాగే ఇది రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది, కొలెస్ట్రాల్ని స్థాయిని తగ్గించి అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వల్ని తగ్గించడం ద్వారా హృద్రోగాలు మధుమేహం రాకుండా ఈ ఉసిరి అడ్డుకుంటుంది. అలాగే కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉసిరిలో చాలా ఎక్కువ మాతాదులో ఉన్నాయి. అలాగే ఎండు ఉసిరి జీర్ణ సంబంధమైన వ్యాధుల్ని ఖచ్చితంగా అరికడుతుంది. అలాగే వేసవిలో ఉసిరి తినడం వల్ల చలువ చేస్తుంది. కాలేయ వ్యాధులకు ఉసిరి చాలా అద్భుతమైన వైద్యంగా మనకు పనిచేస్తుంది. అలాగే ఉసిరి తీసుకోవటం వల్ల జ్ఞాపశక్తి, తెలివితేటలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే కఫదోషాలను నివారించడంలో కానీ, ఊపిరితిత్తుల సమస్యల్ని తగ్గించడంలో కానీ, మలబద్ధకాన్ని సక్రమంగా ఉంచడంలో కానీ ఉసిరి తనదైన పాత్రని వహిస్తుంది. అలాగే ఉసిరి ముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే ఎవరికైతే కళ్ళ మంటలు ఉన్నాయో వారికి ఆ కళ్ళ మంటలు ఖచ్చితంగా దగ్గుతాయి. అలాగే ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఉసిరి గుజ్జును జుట్టు కుదళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో పాటు నల్లగా నిగనగలాడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని యొక్క ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. విష్ణుమూర్తికి ఈ కార్తీక మాసంలోనే కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అలాగే ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు, సహభక్తి భోజనాలు చేస్తారు. అలాగే ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వల్లనే ఇక్కడ కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ ఉసిరి చెట్టుని కానీ కాయని కానీ ఆయుర్వేద వైద్య మందుల్లో విరివిగా వాడతారు. అలాగే ఈ వృక్షం కింద కాసేపు గడిపిన, ధ్యానం చేసుకున్న, భోజనం చేసిన, వడ్డించిన, భోజనం పెట్టిన ఎంతో మేలు జరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. సో ఉసిరికి ఇంత ప్రాధాన్యం ఉంది కదా. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.